వెల్కమ్ టు ద ఇన్సైడర్. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ జీవితం కావూరు సాంబశివరావు గారిది. 1984లో మొదటిసారి లోక్సభకు ఎన్నికైనటువంటి ఆయన 2014 వరకు కూడా పార్లమెంట్ సభ్యులుగా కొనసాగారు. దాదాపు 5 సార్లు ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వచ్చారు. మధ్యలో ఒక 1 ఇయర్ పాటు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన ఆ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. దాదాపుగా 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే బీజేపీలో ఆయన పాత్ర ఏంటి? చాలామంది 2014 తర్వాత బీజేపీలో చేరినటువంటి నేతలందరినీ ఆ పార్టీలో ఒక విడిగా ఒక వర్గం నేతలుగా చూస్తున్నారా, లేదా టీడీపీ ఈ నేతలందరికీ కూడా ఒక పేరు పెట్టి వీళ్ళందరినీ కూడా వేరే ఉద్దేశంతో పిలుస్తున్నటువంటి సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు మనం ద ఇన్సైడర్లో కావూరు సాంబశివరావు గారితో మాట్లాడదాం. ఆయన రాజకీయ అనుభవాలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం కావూరు సాంబశివరావు. నమస్కారం. దాదాపు 84లో మీరు ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేశారు, అంతకు ముందే ఉన్నా ఉందా రాజకీయ అనుభవం కానీ నేపథ్యం కానీ? 67 నుంచి రాజకీయాల్లో ఉన్నా, అయితే డైరెక్ట్గా కాదు. మాగంటి అంకిరెడ్డి గారు బందర్ పార్లమెంట్కి 5 సార్లు లోక్సభకు నాకు ముందు ఆయన ఎన్నికయ్యారు. కాబట్టి ఆయనకి 67 నుంచి క్యాంపెయిన్ అంతా నేనే చేస్తూ ఉండేవాడిని కంప్లీట్గా. అట్లనే కాన్స్టిట్యూన్సీ కూడా 67 నుంచి తిరుగుతూ వచ్చాను. తెలుసు కదా, నా రిలేషన్షిప్ అంకిరెడ్డి గారి చిన్న చెల్లెలు నా వైఫ్. ఓకే. సో ఆ కారణంగా ప్రజలతో సంబంధాలు కానీ, ఇంకా నియోజకవర్గంతో సంబంధాలు కానీ, రాజకీయాల్లో పాత్ర కానీ, పార్టీ తరఫున పనిచేయడం కానీ 67 నుంచి మొదలైంది. ఒక రకంగా కొంచెం వారసత్వంతో వచ్చినట్టు అనుకోవచ్చా? బావ వారసత్వమే ఉంది. ఓకే. కానీ ఎంట్రీకి ఆయన ఉపయోగపడ్డాడు. ఓకే. అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అప్పుడే 83లో అధికారంలోకి వచ్చింది. తర్వాత 6 ఏళ్ళకి తర్వాత 84లో మీరు చేశారు కదా, మరి అప్పట్లో ఆ ప్రాంతంలో అంత రకమైన నేపథ్యం కదా, కొంచెం సామాజిక నేపథ్యం చూసుకున్నా కూడా అప్పట్లో టీడీపీలోకి వెళ్దామని కానీ అటువంటి ఆలోచనలు రాలేదా మీకు? అంటే మేబీ 35 అట్లా ఉండుంటారు కదా అప్పుడు ఆ వయసులో. 41. ఓకే. 41 కరెక్ట్. 40 నిండిపోయినాయి. ఓకే. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మాగంటి అంకిరెడ్డి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో ఉండటం, ఆయనకి నేను కాంగ్రెస్లో పనిచేయటం కారణంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్కే వెడ్ అయి ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ మైండ్తోనే ఉన్నాను. కాంగ్రెస్ ఆలోచనలు అంతా అటే ఉండటం కారణంగా నేను పార్టీ మారలేదు అప్పుడు. ఓకే. కాంగ్రెస్ తరఫున పోటీ చేశాను. 1984లో మీతో పాటు ఎన్జీ రంగా గారు ఒకరు గెలిచారు. అయితే గుంటూరులో రంగా గారు గెలిచారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు కూడా 5 అనుకుంటా 5 6 గెలిచినట్టు. 6 అంటే 84లో గెలవటం అనేది ఇక పునాది అంటే ఎట్లా? రాహుల్ గాంధీ మన రాజీవ్ గాంధీ గారితో కొంచెం మంచి సంబంధాలు ఏర్పడ్డాయి బాగా గెలిచిన తర్వాత కదా. అప్పుడు గెలిచిన తర్వాత రాజీవ్ గాంధీకి కుర్రాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలని మనసులో ఉంది, దానికి యూత్ను ప్రోత్సహించాలి. అందువల్ల నా పేరు ఆంధ్ర రాష్ట్రం నుంచి 6 నా పేరు ఆయన ఇవ్వాలని ఉన్నాడు. కానీ సీనియర్లు ఉన్నారు, అప్పుడు లోక్సభలో లేరు కానీ రాజ్యసభలో ఉన్నారు. ఎవరో మన కేఎల్ఎన్ ప్రసాద్ గారు, తర్వాత మన రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు సీనియర్లు, తర్వాత ఇంకా ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇవ్వకపోతే మాలే కానీ వాడికి మాత్రం ఇవ్వద్దు, నాకు ఇవ్వద్దు అని. కుర్రాడు ఇద్దరికి ఏమైనా కాంగ్రెస్లో ఉన్నవాడైతే కాదు, కానీ అంటే ఏదైనా పదవిలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదు. సో ఇంత వాడిని మీరు సడన్గా తీసుకొచ్చి మంత్రి చేస్తే మేము అయిపోవాలంటే ఆయన అయిపోయాడు. ఎట్లా ఉండేది మీ నియోజకవర్గం? అక్కడ ఓటమి కూడా చదువు చూశారు మీరు అదే పార్లమెంట్ నియోజకవర్గంలో. కాంబినేషన్ ఎట్లా ఉండేది నియోజకవర్గం సంబంధించి? మొదటి నుంచి కూడా ఎందుకు వచ్చిందో తెలియదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా జీవితంలో నేను పైకి వస్తానని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బలీయంగా ఉండేది. అయితే వర్క్ కూడా అటెండ్ చేసేవాడిని, సుమారుగా 18 అవర్స్ పనిచేసేవాడిని. పని చేయడం నాకు ఎప్పటికీ ఇష్టమే. ఈవెన్ నౌ ఐ విల్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. ఓకే. అనుకు లేకపోతే టూరు. ఓకే. ఎందుకు మరి అంత నియోజకవర్గం నుంచి ఎందుకు మళ్ళీ మీరు 2004లో ఏలూరు షిఫ్ట్ కావాల్సి వచ్చింది? నా ఇష్టం కాదు అది. రాజశేఖర రెడ్డి సాంబశివరావు నువ్వు ఏలూరులో పోటీ చేయాలంటే ఎందుకు పోటీ చేస్తానే, నా కాన్స్టిట్యూన్సీ మచిలీపట్నం, నేను మచిలీపట్నం నుంచే పోటీ చేస్తాను, గెలనివ్వండి అక్కడి నుంచి చేస్తాను, నేను గెలిచి తీరుతాను అంటే కాదులే నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. అట్లా కాదు, ఒక పని చేయట్లేదు, నువ్వు బందర్లో కాదు అని నేనంటే బెదవులు పొడి చేస్తా, ఈ జిల్లాలో 2 ఎక్కడైనా వాళ్ళు కాదు కూడా. బహుశా రాజశేఖర రెడ్డి దృష్టిలో కాపులకు ఇస్తే సీటు గెలుస్తుంది అనే అభిప్రాయం అతను ఉండొచ్చు. సో బాడీ రామకృష్ణ అంటే కాపు అని చెప్పి పెడితే గెలుస్తాడనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి చాలా ఫోర్స్ చేశాడు. సరే చివరికి కానీ అట్లాగే నాకు సంబంధం లేదు వసీదాబాద్తో, అయినా కూడా ఎందుకైనా చూద్దామని చెప్పి వచ్చాను. వచ్చి బుల్లిరామయ్య గారిని పొడి చేశాను. బుల్లిరామయ్య గారు నాకు చాలా దగ్గర బంధువు, కానీ పొడి చేశాను, ఇష్టం లేదు నాకు. ఎన్నికలు క్యాంపెయిన్ చూసి నేను గెలిస్తే కాదు
ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాను నన్ను. ఏడుగురు ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. లేదా నేను వెళ్ళకపోతే గెలిచేవారు కాదు అక్కడ. అట్లా కానీ నా మనసులో అభిప్రాయం ఏడుగురు మంచి కాన్స్టిట్యూన్సీ. వరుసగా మళ్ళీ 2009 గెలిచాను, 2004, 2009 రెండును. 2014లో 2009లో బాబు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వెళ్ళిపోయి నా మీద పెట్టారు పోటీ. బాబు అయితే గెలుస్తాడని తెలుగుదేశం ఒపీనియన్, అంటే వాళ్ళ తండ్రికి ఉన్న పేరు కారణంగా పెట్టి అది గెలిచాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మీరు అన్నట్టుగా 1984లో ఫస్ట్ టైం ఎంపీ అయినప్పుడే యూత్కి మంత్రి పదవులు ఇద్దామనుకొని రాజీవ్ గాంధీ గారు మీ పేరు అనుకున్నారని చెప్పి అన్నారు కదా. ఆ తర్వాత ఎప్పుడు మీకు మంత్రి పదవి విషయంలో కనీసము కావూరు సాంబశివరావు పేరు లిస్టులో కూడా రాలేదు. 2012లో ఒకసారి విస్తరణ జరిగినప్పుడు మీరు అసలు మంత్రి రిజైన్ చేశారు, స్పీకర్కి పంపించారు, పార్టీ అధ్యక్షులకు పంపించారు, కోటరీ గురించి కూడా విమర్శ చేశారు. ఆ కోటరీ అని చెప్పారు, ఎందుకు అంత తీవ్రంగా వెళ్ళారు అప్పుడు? అంటే అక్కడ ఏం జరిగిందంటే, మరి అర్జున్ సింగ్కి సోనియా గాంధీకి ఎందుకు చేయడమో నాకు తెలియదు. బట్ ఒక బ్రాండ్ ఉందంటే నాకు అర్జున్ సింగ్కి చాలా దగ్గరని. సో సోనియా గాంధీకి అర్జున్ సింగ్కి బెడిసిన కారణంగా, రిలేషన్స్ బెడిసిన కారణంగా నేను అర్జున్ సింగ్కి చాలా తక్కువ దగ్గరని ఆమె ఎప్పుడు కూడా నన్ను దూరంగా పెట్టేది. అంటే పర్ఫార్మెన్స్ కావాల్సిందో నన్ను పిలిచేవాళ్ళు. ఎట్లాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో ఏ ఇష్యూ మీదైనా మాట్లాడటానికి క్యాండిడేట్ లేకపోతే నా కోసం ఎతికేవాళ్ళు, నా కోసం ఎతికేవాళ్ళు. ఎట్లా ఎతికేవాళ్ళు? నన్ను నేను సెంట్రల్ హాల్లో ఉంటే ఇప్పుడున్న బన్సల్ పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టరు పరుగు పరుగు తీసుకొచ్చాడు కేసు మాట్లాడాలి ఇష్యూ మీద అని. ఏ ఇష్యూ అంటే నాకు తెలియదు, ఏ ఇష్యూ అన్నాడు పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టరు. సో ఈ లోపలికి వెళ్ళి ఆ ఇష్యూ ఏం డిస్కషన్ వస్తుందో చూసి అప్పటికప్పుడు మాట్లాడాను. నా డాక్టర్స్ సోనియా గాంధీని కలవడానికి వెళితే మీ నాన్న ఎక్సలెంట్ స్పీకరు, పార్లమెంట్ పర్ఫార్మెన్స్ సుప్రీము, మీ మాకు ఎప్పుడన్నా క్యాండిడేట్ దొరకకపోతే మీ నాన్న కోసం ఎదుకోవడం అని చెప్పింది ఆమె. కానీ మంత్రి పదవి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అనుకూలం కాదు. ఓన్లీ రీజన్ నో అదర్, నా మీద చెడ్డ పేరు కానీ నా మీద కోపం. అప్పట్లో తివారి కాంగ్రెస్ అని చెప్పని ఇక్కడ మీరు ప్లే చేశారు. ఆ తివారి కాంగ్రెస్ కూడా నేను అర్జున్ సింగ్ పాటు ఉండడానికి కారణం ఏంటంటే, సోనియా గాంధీని పివి నరసింహారావు గారు విసర్జించాడు, ఆయన డౌన్ చేయాలని ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మనం కాంగ్రెస్లోనే కాంగ్రెస్ పాడైపోతుంది కాబట్టి కాంగ్రెస్లో డివిజన్గా మనం వెళ్ళి మనం సోనియా గాంధీ లీడర్షిప్లో. యాక్చువల్గా మీరు అప్పుడు అనుకుంది పివి నరసింహరావు గారికి వ్యతిరేకం తప్ప సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా కాదు. కాదు, ఆ పార్టీ అప్పుడు వచ్చింది సోనియా గాంధీకి అనుకూలంగానే. బట్ ఆమె ఆ తర్వాత అర్జున్ సింగ్ దగ్గర కదా అనే ఉద్దేశంతో మిమ్మల్ని కొంచెం పక్కన. ఎగ్జాక్ట్లీ అప్పటికి అర్జున్ సింగ్ చాలా దగ్గర ఆమెకి. ఏది కాంగ్రెస్ తివారి వచ్చినప్పటికీ పెద్ద జిగిరి దోస్తులు వెళ్ళదు, మామూలు కాదు. అర్జున్ సింగ్ ఏం చెప్తే అది అయినా కూడా మీ మీద కొంచెం లోపల లోపల ఫీలింగ్. మామూలు కాదు, చాలా ఎక్కువ. మామూలుగా బాగానే ఉండేది. లోపల పేరు మన ఈ మినిస్ట్రీ గినిస్ట్రీ వచ్చినప్పుడు కావూరు సాంబశివరావు అర్జున్ సింగ్ అనేదాన్ని పక్కన పెట్టేది. అదే రీజన్ అనుకుంటారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణలు ఇట్లా లెక్కలు చాలా ఉన్నాయి కదా అప్పుడు రాజశేఖర రెడ్డి ఎమర్జీ కావటము ఇవన్నీ రాష్ట్రంలో కూడా యాడ్ అయినాయి. రాష్ట్రంలో కూడా యాడ్ అయినాయి. రాజశేఖర రెడ్డి నాకు చాలా ఇష్టడు, బాగా అతనికి నేనంటే చాలా ఇష్టం, గౌరవం నాకు అతనంటే చాలా ఇష్టం. కానీ రాజకీయంగా నేను పైకి వస్తే అతనికి ప్రమాదం అనే భయం మాత్రం అతని మనసులో ఉంది చాలా చాలా ఎక్కువగా. అదర్వైజ్ అతనికి నాకు ఎంత క్లోజ్ చెప్తారని కాదు, రాజకీయంగా మాత్రం కాదు. అందరి విషయంలో అంతే ఉంది, మీకు సోనియా గాంధీ గారి విషయం కూడా అదే చెప్తున్నా. అదే దురదృష్టం. ఇవన్నీ కారణం ఏంటంటే ఓపెన్గా మాట్లాడటం, ఫెయిర్గా. ఇప్పుడు ఇది తప్పు అంటే తప్పు. ఇది సోనియా గాంధీ, మీరు ఐ కెన్ సేవ్ టీవీ ద్వారా సోనియా గాంధీ దగ్గర నిర్మోహమాటంగా చెప్పగలిగిన వాడు చెప్పినవాడు కావురి ఒక్కడే. పలాంటి చోట మీరు తప్పు చేస్తున్నారు, లేకపోతే ఇది తప్పు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు అందరూ, అంత అపఖ్యాత ఉంది, ఇది మనం ఇట్లా చేస్తే ఇంప్రూవ్ అవుతాం అట్లా చేస్తే. నేను ఒక్కడే. ఓకే, రాజశేఖర రెడ్డి ఏమైనా అన్యాయం చేశారు అనుకుంటున్నారు మీరు? అన్యాయం చేశాడని కాదు, కానీ నేను పైకి వస్తే అతనికి నష్టం జరుగుతుందనే భావంతో దూరం పెట్టాడనేది నా అభిప్రాయం. ఏదైనా సందర్భం ఉందా, ఏదైనా ఒక పరిశీలన వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొంచెం వెనక్కి లాగారని కానీ అట్లా ఉన్నా పర్టికులర్? నేనేమి అంత ఓపెన్గా ఎప్పుడు డిఫర్ అవ్వలేదు, అసలు అది అట్టడి ఏం లేదు, కానీ నా మనసులో ఆ భావం ఉంది. ఓకే, ఇప్పుడు మొన్న అతను పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, ఇది లాస్ట్
పీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు నా పేరు అక్కడ ఫైనలైజ్ చేశారు ఢిల్లీలో పీసీ ప్రెసిడెంట్గా చేస్తే నా దగ్గర బయటకు వచ్చాడు అక్కడ ఢిల్లీలో కేసీసారి నేను పీసీ ప్రెసిడెంట్ అవుతాను నాకు వదిలేదని ఆలోచించాను. ఆలోచించి ఈ డబ్బులు వసూలు చేయడంలో నేను నెంబర్ వన్ కాదు, అసలు పనికిరాను, నేను అసలు పనికిరాను నెంబర్ వన్ కాదు. రాజశేఖర రెడ్డి నాకన్నా చాలా అడ్వాన్స్డ్. సో ఈ పార్టీ నడవడానికి కావాలని డబ్బు కావాలి, ఈ డబ్బు రాజశేఖర రెడ్డి అయితే కోపపోగలడు. సరే కానీ మీరు చెప్పేది 99 ఆ ప్రాంతంలోన 1987 ఆ ప్రాంతంలో 1997 ఓకే, ఎందుకంటే 99 పీసీ ప్రెసిడెంట్ వన్ ఇయర్ ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు అయ్యాడు. అప్పుడు నేను యాక్చువల్గా మిమ్మల్ని మేడం మిమ్మల్ని మీ పేరు చేసిందా కావర్ సంస్థ ఎట్లా దానికి ఎవిడెన్స్ కూడా ఏమిటంటే వాడు ఫైనలైజ్ చేశారు. నేను మా ఇంట్లో కూర్చున్నాను, ఇప్పుడు మా ఇంట్లో ఈవినింగ్ 7 o'clock 8 o'clock అర్జున్ సింగ్ చాలా కోపంగా ఫోన్ చేశాడు, వాట్ కేఎస్ యూ లెట్ మీ డౌన్ అన్నాడు. ఏ నేను లెట్ మీ డౌన్ నేను మిమ్మల్ని అటాడ సంబంధం అంటే మేమందరం నిన్ను సపోర్ట్ చేస్తే నువ్వు రాజశేఖరని సపోర్ట్ చేసేవాడు కదా అన్నాడు. ఇదే మాటలు అంటే అవునన్నాను, ఫోన్ పిలిచాడు ఫోన్ పిలిచాడు. సో అది ఎట్లా జరిగిందంటే ఫోజుదారు శివశంకరు అర్జున్ సింగ్ మిగిలిన వాళ్ళు అందరూ కూడా నా పేరు చెప్పారు. చెప్తే ఓకే అని అందా కూడా ఓకే అన్నాడు. కానీ నేను నా దగ్గరికి వచ్చాడు కదా రాజశేఖర రెడ్డి, నేను ఎస్ఆర్ అన్నాను కదా, అది మళ్ళీ అతను రాజకీయంగా తెలియగలవాడు రాజశేఖర రెడ్డి, రాజకీయంగా చాలా తెలియగలడు. తర్వాత నాకు మనసులో అభిప్రాయం ఈజ్ అ లీడర్, ఇప్పటికీ కూడా నా అభిప్రాయం రాజశేఖర రెడ్డి ఈజ్ అ లీడర్, అన్లైక్ అదర్ కాంప్రమైజ్లు ఇట్లాంటి అని తేలిక చేయడు. సో ఆ విషయం పోతేదారు తీసుకెళ్ళి మళ్ళీ సోనియా గాంధీ చెప్పాట, కేఎస్ రావు సపోర్టింగ్ రాజశేఖర రెడ్డి అని అయిపోయింది. ఓకే, ఎందుకు అనుకున్నారు అప్పుడు చేయలేనని వెనకాడారా? చేయలేనని కాదు, నాకు ఎప్పుడు కాదు ఎప్పుడు చేసినా గెలిచి కాంగ్రెస్ పార్టీని మెజారిటీ తీసుకొచ్చేవాడు. ఐ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఒకటి ఇతను ఫ్రెండు, రెండు అడిగాడు, నాకనక సీనియరు. కానీ ఇంకా చెప్తాను 1985 నేను ఎంపీగా ఉన్నాను కదా, 87 వెంగళరావు గారు ప్రెసిడెంట్ అయ్యి ఆయన మార్చాలి అనుకున్నప్పుడు ఏపీ భవన్లో మన గవర్నర్ ఉండేది కుముద్బెన్ జోషి, ఏపీ భవన్ ఆమె చూడడానికి వెళ్తే కౌడేసుకుంది. ఏంటి మేడం ఏంటంటే రాజీవ్ గాంధీ అనౌన్సింగ్ యువర్ నేమ్ ఎస్పీసీ ప్రెసిడెంట్ అని. సర్లే మన అంతే కరాల ఈ లోపు ఎంతమంది తెలియదు ఏం చెప్పారు తెలియదు. సో ఐ మై నేమ్ వాజ్ ఇన్ దిస్ లిస్ట్ ఆల్ ది టైమ్. ఓకే, వీటన్నిటికీ ఏంటి సామాజిక వర్గం ఏమన్నా మైనస్ అయిందా కాంగ్రెస్లో మీకు ఏమన్నా? డెఫినెట్గా ఉంటుందిగా, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇతరత్ర విషయాల్లో చాలామంది నాయకులు ఎమర్జ్ అయ్యారు, చాలామంది బాగున్నారు, మీరు అన్నట్టుగా కేశవరావు గారు మంచిగా మాట్లాడతారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ పదవులకు వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్లో కొంచెం అట్లా గ్యాప్? అది అనుమానమే లేదు, అసలు అనుమానమే లేదు. ఏదో తోసుకుని బలవంతంగా ఎవడన్నా గెలిచి వస్తే కానీ అదర్వైజ్ అదర్వైజ్ మరి మీలాంటి వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, మరి మీరు దాన్ని ఎందుకో సద్వినియోగం చేసుకోలేకపోయారు కదా. నేచరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నేచరు, అందువలన ఎట్ నేచర్ అంటే చెప్తున్నాను మీకు వినండి, అంటే మళ్ళీ తప్పు అవుతుందో కదా. మన ఓ రోజు రాజశేఖర చీఫ్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి చూద్దాం రాజశేఖర్ చూడడానికి వెళ్తే రామచంద్రరావు మన ఈ రామచంద్రరావు కేఎస్ ఒకసారి నా ఇటు వస్తావా అని తన రూమ్కి పిలిచాడు. వెళ్ళాను, కేఎస్ నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నాడు. నా మీద కంప్లైంట్ చేయడానికి అసలు రీజనే లేదే, ఏమేమి చేసినా ఎదపంలో లేవు, మరి నా మీద కంప్లైంట్ కాదు చాలా వస్తున్నాయి అన్నాడు. సో ఏంటి అని కంప్లైంట్ అంటే నువ్వు ముఖ్యమంత్రి గారిని బహిరంగ ప్రదేశాల్లో కూడా ఏం రాజశేఖరని పిలుస్తున్నావు అన్నాడు. అది నిజమేనన్నాను, అది నిజమేనా? నువ్వు ముఖ్యమంత్రి గారిని ఏ రాజశేఖరని పిలుస్తావు, రాజశేఖర్ అని పిలుస్తావా అన్నాడు. నా ఫ్రెండు నన్ను ఏం కేఎస్ అంటాడు, నేను ఏ రాజశేఖర్ అంటాను. ఇది ఇవాళ మాట కాదు, ఇది అతను ముఖ్యమంత్రి అవకముందు సంవత్సరాల తరబడి ఎట్లనే ఉందో రిలేటెడ్ అంటే నాకన్నా నువ్వు మంచి ఫ్రెండువా రాజశేఖర రెడ్డి అన్నాడు. మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నాకు తెలియదు, ఏ బేసిస్తో నాకు తెలియదు, నాది ఏమీ ఆశించి కాదు, నేను నా పద్ధతి అది నేను అంటే పిలిచాను నేను. నువ్వు అట్లా పిలవడానికి తెలియదు అన్నాడు. ఇట్లనే మాట అంటే అట్లయితే అతను చూడటానికి రానన్నాను, అతను కలవను చూడటానికి రానులే అన్నాను. అట్లా అంటలేదు నేను, నువ్వు కలువు అదేం కాదు, పోనీ మీ ఇద్దరు పర్సనల్గా ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఎట్లనే పిలుచుకో,
పబ్లిక్లో నలుగురు ఉన్న చోట మాత్రం పిలవగాను. నేను సార్ సార్ అంటాను, నువ్వు అంటానికి ఏంటను నేను అన్నాను. అంటే సరే చివరికి ఒక మాట అన్నాను, సర్లే రామచంద్రరావు ముఖ్యమంత్రి గారు అంటానులే అన్నాను. ముఖ్యమంత్రి గారు అంటానులే సీరియస్ అంటే దరి చెప్తున్నాను. అంటే నేచర్ ఇది, ఇది ఎవరు భరిస్తారు, ఇది ఎవరు భరిస్తారు చెప్పండి. ఇది ముఖ్యమంత్రి అన్నవాడు ఎట్ట భరిస్తాడు కాబట్టి ఇప్పుడు కూడా దూరంగానే నిజమే పబ్లిక్లో కూడా ఏ రాజశేఖరని పిలిచేవాడిని ఇంకా ఇష్యూ కాదు. ఒకసారి ఇప్పుడు ఏలూరు గెస్ట్ హౌస్లో ఎట్లా ఉంటే రాజశేఖర్ ఈ వీళ్ళంతా కలెక్టర్ గిలెక్టర్ అందరూ ఉన్నారు, వీళ్ళంతా ఆఫీసర్సు, వీళ్ళకి పబ్లిక్ అంత సంబంధం లేదు. మనం రాజకీయ నాయకులం, పబ్లిక్ ఏం కావాలో అది చూడాలి తప్ప వీళ్ళ మాటల మీద ఆధారపడి మనం ఎట్లా చేసాం ఎట్లా అన్నారు అందరూ ఉన్నారు. సో ఇట్లాంటి నేచర్లో మాట్లాడబట్టే కేపీ గారు వచ్చి చాలా కష్టం సవరించుకోమని చెప్పి చాలా కష్టం కట్ చేస్తే 2013లో మీ కేంద్ర మంత్రి పదవి వచ్చింది. అవును. ఎప్పుడు వచ్చింది? రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చింది, విభజన జరగబోతున్న టైంలో వచ్చింది. అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో అంతా కూడా రాయలసీమలో విభజన జరగొద్దని కోరుకుంటున్న పరిస్థితి, తెలంగాణలో ఎటు పరిస్థితిలో కావాలన్న పరిస్థితి, ఎందుకు తీసుకున్నారు పదవి? మీరు ఒక మాట అన్నారు నా బాగా గుర్తు, నా జీవిత లక్ష్యం అనే పదాన్ని కూడా వాడారు మీరు ఆ రోజుల్లో. జీవిత లక్ష్యం ఆశయం నెరవేరిందని కేంద్ర మంత్రి కావాలనేది అయ్యానని చెప్పి అన్నారు. అంటే ఇంత కెరీర్లో మీరు రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యం కూడా ఉన్నా మీ జీవిత లక్ష్యం కోసమే రాష్ట్ర విభజన జరిగే నేపథ్యం అంటే రాష్ట్ర విభజన జరుగుతుందని నాకు చివరి వరకు అభిప్రాయం లేదు. ఎందుకు లేదు అని అంటే ప్రణబ్ ముఖర్జీ మీరు సీనియర్ ఎవరు మాట్లాడండి అందరూ కూడా మాకు చెప్పిన మాట ఏమిటంటే ఎట్టవుతుందా రాష్ట్ర విభజన యునానిమస్ రెజల్యూషన్ అసెంబ్లీ నుంచి రాకుండా ఇక్కడ ఎవరికి ఉందో అధికారం లేనే లేదు, ఇది అవ్వదు, ఇది మీకేం పర్లేదు. చివరి నిమిషం నేను ఇవాళ పార్టీ ఎందుకు మారానంటే కాంగ్రెస్ పార్టీ పట్ల విముఖతో కాదు, తన బిడ్డని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ కొద్దిగా దెబ్బతింది, ఇక్కడ సీట్లు రావని నిర్ణయించుకున్న తర్వాత ప్రత్యేక రాష్ట్రం కనుక ఇచ్చేస్తే తెలంగాణలో ఉన్న 17 గెలుస్తాము, ఇక్కడ ఆంధ్రాలో 2-3 గెలిస్తే 20 అవుతాయి, అంటే మనకి 13 తగ్గుతాయి, మిగతా రాష్ట్రాల్లో కూడా తగ్గిన 208 నుంచి ఒక 50-60 తగ్గినా కూడా మళ్ళీ కోయలిషన్ గవర్నమెంట్ వస్తే నాకు కొడుకుని ప్రధానమంత్రి చేసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో దేశంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలని చంపేసింది, దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేసింది ఆమె. అంటే నువ్వు ప్రధానమంత్రి పొజిషన్లో నువ్వు ఇంత స్వార్థపరాలు అయితే ఈ పార్టీ ఎట్ట బాగుపడుతుంది, ఇది ఈ దేశం ఎట్ట బాగుపడుతుంది, ఇది నేను అనవసరం అని కానీ వెంటనే అనుకున్నాను. చివరి మీరు రికార్డు కరంగా ఎప్పుడన్నా వీలైతే క్యాబినెట్ కమిటీలో నేను మాట్లాడిన మాటలు వాళ్ళు తలవంచుకోవాలి అందరూ. చక్కగా అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని మీరు విభజించడానికి కారణం ఏమిటి? ఒకవేళ మీ స్వార్థపరంతో మీరు చేయించుకోవాలనుకుంటే రేపొద్దున ఇంకో పార్టీ వస్తే ఆ పార్టీ ఇక్కడ 10 బస్సులు తగలబెట్టారని చెప్పి ఆ బేసిస్ మీదే మీరు కనుక 10 మందిని కాల్ చంపారని చెప్పి రాష్ట్రాలు విభజిస్తే ఈ దేశం ముక్కచక్కలు అయిపోతుంది. మీకు సీట్లు రావడం ముఖ్యమా? ఒకసారి ఓడిపోతే బతకలేరా మీరు? ఏ కారణం చేస్తారు మీరు? ఏ శాస్త్రీయంగా పలాని కారణం చేత మీరు చేస్తారు అని చెప్పండి. దేశంలో ప్రధానమైంది కేబినెట్ కమిటీ ప్రధానమంత్రి కన్నా ఎక్కువ. ఓకే, అలాంటి కేబినెట్ కమిటీలో పార్టీలు తీసుకుని మీరు ఎజెండా టేబుల్ ఎజెండా తీసుకొచ్చి రాష్ట్ర విభజనని ఒక్క మెంబర్ కూడా చదవని పరిస్థితిలో నువ్వు ఇదిగో సీన్ కూడా ఒప్పుదీయలేదు, ఇది ఎజెండా మీద మీ ఒపీనియన్ అడుగుతారు మీరు సిగ్గులేదా అన్నాను. కేబినెట్ ప్రధానమంత్రి అందరూ ఉన్నారు. మీరు కేబినెట్ కమిటీలో ఈ నిర్ణయం గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు కేబినెట్ మంత్రి అయిన తర్వాత టెక్స్టైల్స్ మినిస్టర్ అయ్యారు, మీరు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు, చాలా పెద్ద స్వాగతం కల్పించింది మీకు. అప్పుడు మీరు చేనేత జౌళి శాఖ సంబంధించి మాట్లాడుతూ ఈ విభజన సంబంధించి కూడా విలేకరులు మిమ్మల్ని అడిగితే మీడియా క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, మీరు ఏమన్నారంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటారని మాట పడ్డాను. మరి అప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఆ మాట తీసుకుంది, అప్పటికి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు కదా మీరు, పదవిలో ఉన్నప్పుడు వరంగా మాట్లాడారని. కాదు కాదు, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఒకటే, నాకేం ఆటలో ఏం తేడా లేదు. ఒకవేళ అదే కనుక అయితే 1985 నుంచి మంత్రి అయ్యండి, అది కాదు. కానీ అసలు మాకు ఇచ్చిన వాళ్ళు విశ్వాసం ఏమిటంటే ఇది జరగదు. ప్రణబ్ ముఖర్జీ చెప్పిన దాన్ని మీరు ఎలా నమ్మారు? ఒక ప్రణబ్ కుమార్ రెడ్డి గారి వెర్షన్ కూడా దాదాపు అట్లానే ఉంటుంది. అంటే ఆయన బహిరంగ చెప్పైనా విడిగా చాలా మంది చెప్పింది అంటే ప్రణబ్ ముఖర్జీ గారు చెప్తా వచ్చారు ఇట్లా తీర్మానం లేకపోతే సాధ్యం కాదన్నారు, తీర్మానం రాదు కాబట్టి. అసలు సీనియర్ మంత్రులు అందరూ కూడా మా అందరూ చెప్పిన మాట అంటే ఇది అవదని. తెలంగాణ నాయకులు ఎంపీలకు ఏం చెప్పారో మాకు తెలియదు, మా ఎంపీలు అందరికి, నేను ఒక్కడు కాదు,
ఆంధ్ర నుంచి వచ్చిన ఎంపీలు అందరికీ ఇదే మాట చెప్పారు. నేను ఒక మాట సంవత్సరం నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు అప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలందరికేమో తెలంగాణ కావాలి, ఆంధ్ర ప్రాంతం అట్లా కోస్తా రాయలసీమ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ ఇంటిగ్రేట్ స్టేట్ కావాలి, ఇంటిగ్రేట్ స్టేట్ కావాలనేది పైకున్నా కూడా పదవులు కావాలి, కాంట్రాక్టులు కావాలి. ఈ సూత్రాన్ని సోనియా గాంధీ బాగా ఆకలింపు చేసుకొని ప్రతి జిల్లాకి ఒక మంత్రికి కేంద్ర మంత్రులుగా ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతం నుంచి ఎప్పుడన్నా మీరు చూసారా, రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం టు కర్నూలు అన్ని జిల్లాల్లో ఎక్సెప్ట్ 1-2 జిల్లాలు వదిలేస్తే 2-3 జిల్లాలు దాదాపు 9-10 మందిని కేంద్ర మంత్రులుగా చేశారు. అప్పుడు అర్థం కాలేదా మీకు, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఇద్దాం, ఆంధ్ర ప్రాంతం రాయలసీమ వాళ్ళకేమో పదవులు ఇద్దాం, అంటే వీళ్ళు పదవుల కోసం కాంట్రాక్టుల కోసం కావాల్సిన వాళ్ళని చెప్పి ఆమె భావించింది అనేది మీకు అర్థం కాలేదా? ఎందుకు ఇచ్చారు అన్ని మంత్రి పదవులు? అప్పుడు మీకు అర్థం కాలేదా? ఒక ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతంలో అంతమందికి కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారంటే ఈ రాష్ట్ర విభజనని మనం మంత్రి పదవులతోటి ఆమె ముడిపెట్టింది, మనం ఇక్కడ మాట్లాడుతుంటే నా దృష్టికి వచ్చింది కానీ ఎంతవరకు ఆలోచన లేదు నాకు. జనాలకు అందరికి అర్థమైపోయింది, మీకు ఎందుకు అర్థం కాలేదు ఆ రోజుల్లో? మీరు అన్నారు కదా ఇంత పెద్ద సీనియర్ నాయకులు మీరు, తర్వాత మీరు కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుని ఉంటానన్నారే, అప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగిన మాట ఏమిటంటే అంటే మీకు పార్టీ ముఖ్యమా లేక ఇది ముఖ్యం అంటే పార్టీ ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యమని, అదే అదే కాన్ఫరెన్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే సేమ్ పార్టీ ముఖ్యం కాదు నాకు ప్రజలే ముఖ్యం కాబట్టి పార్టీ సెకండ్, ప్రజలు వస్తుంది. మీరు ఎందుకు అన్నారు ఇప్పుడు కేంద్ర కేబినెట్ మినిస్టర్గా ఉన్నారు మీరు, ఆ రోజు కేబినెట్ మీటింగ్లోనే మేము మాట్లాడానని చెప్తున్నారు, బస్ అది బయటకు రాలేదు కదా, బయట మాట్లాడే వస్తే కానీ కౌంట్ వస్తుంది అండి అని తిట్టి పోనీ ఒకవేళ కావాలంటే మీరు పోస్ట్పోన్ చేయండి, నెక్స్ట్ స్టెప్లో డిస్కస్ చేద్దాం, అప్పుడు మనం మాట్లాడదాం, అందరూ మాట్లాడండి అంటే ప్రధానమంత్రి బెండ్ అయ్యాడు. బెండ్ అయ్యి అందరూ కూడా ఆల్ కేబినెట్ ఫెల్ట్ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా దీనికని అని చిదంబరం పక్కన కూర్చున్నాడు. చిదంబరం మాత్రం నో నో నువ్వు ఇప్పుడే డిసైడ్ చేయాలన్నాడు. జస్ట్ తర్వాత జరిగింది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, ఇంతే కేబినెట్లో సిగ్గుపడతాను నేను, కేబినెట్ ఇట్లా ఉందంటే ఈ డెసిషన్ నేను భాగస్వామిని కాలేను అని లేచి చెప్పాను. కేబినెట్లోంచి బయటకు వచ్చాను, కేబినెట్లోంచి సందర్భం లేదట అంతకుముందు ఎప్పుడు, నువ్వు కేబినెట్లో డిసెంటే లేదట, డిసెంట్ రాయడానికి వీల్లేదట, అంటే రాయటానికి హక్కు ఉంది సాంప్రదాయం రాయరు. నేను చెప్పాను నేను పార్టీని కాలే నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పడమరాజు బయటకు వచ్చాడు. ఓకే, అంటే కేబినెట్లు ఇద్దరమే ముగ్గురమే, ఈ ప్రయోజనం ఏముంది దానివల్ల? ఏంటి ప్రయోజనం ఏముంది దానివల్ల బయటకు రావడం? ప్రయోజనం లేదు, చివరిలో నిర్ణయం తీసుకున్న తర్వాత బయటకు రావడం వల్ల. ఎప్పుడైతే మీరు ప్రధానమంత్రి వాళ్ళు నిర్ణయించుకునేది డివిజన్ చేయాలని అనుకున్నారో ఇదంతా మోసం. ఓకే, కాబట్టి మీరు అన్నారు కదా ప్రణబ్ ముఖర్జీ గారు మీకు ఇట్లా మాకు ఇట్లా చెప్పారు ఇవన్నీ చెప్పారు కదా, మన్మోహన్ సింగ్ గారు కొంచెం మెత్తబడ్డారని అంటున్నారు కదా, కాబట్టి మోసం మొత్తం అందరు కలిసి మోసం చేశారా? ఎవరు ప్రధాన పాత్ర మోసం అంటే ప్రధానమంత్రి సోనియా గాంధీ, ఓన్లీ సోనియా గాంధీ. ఆమె ఎప్పుడు చెప్పలేదా మీ అందరికీ ఇట్లా చేస్తున్నప్పుడు పదవులు కూడా? ఆమె అనుకోని ఉండొచ్చా వీళ్ళందరికీ పదవులు ఇచ్చేస్తే వీళ్ళు సైలెంట్ పోతారని చెప్పి? పాసిబిలిటీ ఉంది. ఓకే, పాసిబిలిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది. తర్వాత అయితే కేబినెట్లో మాట్లాడిన తర్వాత కూడా ఇంకా రిజైన్ చేయకుండా ఎందుకున్నారని? ఓకే, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా, పార్లమెంట్లో పెట్టాలి వాళ్ళు, పార్లమెంట్లో పెట్టాల్సి వస్తే అప్పుడు అన్నా కానీ మనం దాన్ని గడ్డుపడదామని. ఓకే, కానీ వాళ్ళు ఎంత పిరికితనం అంటే అజెండాలో ఉండాలా, డివిజన్ పెట్టాలంటే ఒక ఇష్యూ లేదు. దెన్ 12 ముళ్ళపల్లి రామచంద్రన్ మినిస్టర్ స్టేట్ ఫర్ హోమ్, 12 గంటలకి ఎక్కడో దొంగ వచ్చినట్టు అట్లా 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 వచ్చి అది స్పీకర్కి వెళ్ళి ఇచ్చి వచ్చాడు. దాని మీద డిస్కషన్ పెట్టింది, పెడితే మేమంతా వెళ్ళలోకి వెళ్ళిపోయాము. నేను వెళ్ళాను, పురంద్రేశ్వరి వెళ్ళింది, ఇంకా కొంతమంది వెళ్ళారు, రాజగోపాలు వెళ్తే, రాజగోపాల్ ఉన్నాడు లేడు. సో వెళ్తే అసలు డిస్కషన్ లేదు, పాస్ట్. సో అప్పుడు అనుకున్నాను ఏమన్నా అనవసరం ఇందులో. మీరు కేబినెట్లో ముందు కేబినెట్ రిజైన్ చేశారు మంత్రి పదవికి, తర్వాత బీజేపీలో చేరారు. అవును, ఎలక్షన్స్ ముందే చేరారు మీరు బీజేపీలో. ఆల్మోస్ట్ వెళ్ళప్పటికి వాతావరణం ఏర్పడింది బీజేపీ రాబోతుందని, కేంద్ర ప్రభుత్వం రాబోతా ఉంది కాబట్టి మనకి కేంద్ర ప్రభుత్వంతో అవసరమని కావూరు లాంటి వాళ్ళు కూడా చెప్పారు. కనుక అపప్రదం కేంద్ర ప్రభుత్వంలో మోడీ వస్తాడని చివరి వరకు బీజేపీ నమ్మలేదు. ఓకే, అంటే సంఖ్య పెరుగుతుంది. ఓకే, సంఖ్య పెరుగుతుంది కానీ అబ్సల్యూట్ మెజారిటీ ఎంత వస్తుందని దేశంలో ఊహించిన వాళ్ళు ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉన్నారేమో కానీ ఎవరు అనుకోలేదు. అబ్సల్యూట్ కాదు కానీ మొత్తానికి కొంచెం వాతావరణం అయితే కాంగ్రెస్ రాదైతే వ్యతిరేకత ఉందని తెలుసు. ఓకే,
కానీ బీజేపీ ఎంత ఉధృతంగా వస్తుందని ఎవరికి తెలియదు. అంటే మీలాంటి వాళ్ళు అప్పుడు ఇమీడియట్గా బీజేపీలో చేరటంలో ఇప్పుడు ఇంతకాలం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఇన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్తో సంబంధం అనుబంధం ఉన్నటువంటి మీరు పార్టీని వదిలేసి బీజేపీలో చేరిపోవటం బీజేపీలో అధికారంలోకి రావడానికి కాదు, అసలు అప్పుడు వస్తుందని కూడా అనుకోలేదు. కానీ ఇంత తీవ్రంగా మోసం చేసి తన కొడుకు ప్రధానమంత్రి అవడానికే రాష్ట్రాలను ఫణంగా పెట్టాలంటే ఇంకా మనం ఉండి చేసేది అనేది అంతేనా? లేకపోతే చాలామంది అంటే కావూరు గారు కానీ చాలామంది వాళ్ళ యొక్క కంపెనీలకు సంబంధించి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, బ్యాంకు లోన్లు వివాదాలు ఉన్నాయి, వాటి నుంచి రక్షించుకోవడానికి ఇమీడియట్గా కావాలి కాబట్టి ముందు బీజేపీలో చేరిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, ఏమీ లేదు అసలు. తర్వాత మొత్తం నా పొలిటికల్ కెరీర్లో ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని తెచ్చుకున్న కాంట్రాక్ట్ లేనలేదు. పబ్లిక్గా మాట్లాడు, ఎందుకు మీ మీద అంత పెద్ద విమర్శ? కావూరు గారు ఇంటి ముందు కూడా బ్యాంకర్లు వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి కరెక్ట్, ఇవన్నీ కూడా అవన్నీ కరెక్ట్. కారణం ఏంటంటే ఎక్కడ దెబ్బతిన్నారు మీరు? బాగా దెబ్బతిన్నారు అంటే నేను చూడలేదు కదా, మా పిల్లలకి అప్పుడు చెప్పాను దెబ్బతిన్నారు బాగా. అంటే కాంట్రాక్ట్లు ఓపెన్ కాంపిటీషన్ కదా, ఓపెన్ కాంపిటీషన్లో తక్కువ రేట్లు పెట్టారు, తక్కువ రేట్లు పెట్టడంలో కొంత దెబ్బతింది, కొంత కాదు బాగా దెబ్బతారు. దాని నుంచి కాపాడుకోవడానికి అనేటువంటి కాపాడుకునేది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొంచెం ఏదైనా మనకు అండగా ఉంటుంది. ఏమీ లేదు, ఇవాళకి లేదు. ఓకే, ఇవాళకి లేదు. ఈ మూడున్నరేళ్లలో కేంద్రంతో మీరు బీజేపీలో చేరటం వల్ల మీ కంపెనీల సంబంధించి బీజేపీలో చేరి పలాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించండి, నాకు హెల్ప్ చేయండి అని అడిగిన సందర్భం లేదు. ఓకే, సందర్భం లేదు. అది చాలా ఈగోయిస్ట్. నేను ఈ మూడున్నరేళ్లలో ఎమడగలిగారా బీజేపీలో? ఎమడగలటం అంటే నేను వాళ్ళ దగ్గర నుంచి ఏదో పెద్ద ఆశించి కనుక ఇల్లుంటే దెబ్బతినేవాడిని, నేను అలా ఆశించలేదు. కానీ బీజేపీ పార్టీని 2014లో బీజేపీ పార్టీ కనుక సరిగ్గా యాక్ట్ చేస్తే వన్ ఆఫ్ ది త్రీ పార్టీస్ అయ్యేది కూడా, వన్ ఆఫ్ ది త్రీ అంటే టీడీపీ, వైఎస్ జగన్ పార్టీలు ఎంత బలంగా ఉన్నాయో అంత బలంగా బీజేపీ కూడా జాయిన్ అయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో. ఓకే, నేను మాట్లాడు. కానీ వీళ్ళు ఒక ఫైటింగ్ స్పిరిట్తో ఫీల్డ్లో వెళ్ళి పనిచేసే ఆలోచన వాళ్ళకి రాలా, ఏపీ బీజేపీ లీడర్లకు. ఏపీ బీజేపీ లీడర్ ఇక్కడ మనకు అన్యాయం జరిగింది, పొలం ఫైట్ చేద్దామంటే మిత్రపక్షం కదా, మిత్రపక్షం అన్నీ తూపోతే నీకు పార్టీ ఎలా పెరుగుతుంది? అది నువ్వు కింద ఆ క్రమంలోనే మీరు పార్టీని పెంచడం అనేటువంటి క్రమం మిమ్మల్ని అందరినీ ఒక గ్రూప్ని తెలుగుదేశం వ్యతిరేక లేదా చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేక గ్రూప్గా బీజేపీలో చూస్తున్నారు. పత్రికల్లో నేను ఆ మాటలు చదివాను, కానీ నా పాయింట్ ఏమిటంటే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం అని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. నీచే ఒకసారి ఇట్లాగే ఇది చెప్పడం మంచిది కాదు, కానీ చంద్రబాబు గారు ఏంటి సంసారాలు ఇట్లా అన్నారు అన్నాడు మొన్న. నేను మన గంగరాజ్ గెస్ట్ హౌస్లో అమిత్ షా వచ్చాడు, అమిత్ షా వచ్చి అందరం మాట్లాడాం, నేను 1-to-1 మాట్లాడాను. ఆ రోజు చంద్రబాబు భోజనానికి పిలిచాడు అతన్ని, అమిత్ షాని. ఆయన వెళ్ళిపోయాడు, నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే మీ వాళ్ళందరూ గుమ్మిగూడారు, వద్దు నేను మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అయిపోతుంది అంటే కాదు, అందువలనే మీరు అసలు మీరు ఉన్నదనం మారుతారని చెప్పి మీ దగ్గరికి వచ్చాం, మీరు మాట్లాడాల్సిందంటే బలవంతంగా. అప్పుడు నేను చెప్పిన మాట ఏమిటంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే లంచగొండితనానికి మారిపోయిందని అనుకుంటే ఇవాళ ప్రభుత్వంలో కరప్షన్ ఇంకా పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోయింది. గతంలో కాంగ్రెస్ హయాం కంటే అవినీతి పెరిగిందనే మాట ఎలా అనగలుగుతారు? ఆ మాట ద్వారా మీలో ఇప్పుడున్న బీజేపీ నేత కంటే పాత కాంగ్రెస్ నేత బయటకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. నిజంగా పెరిగిందంటారా? అనుమానం మీరు ఎవరైనా వస్తారని అదూరండి, ఏ గ్రామం వెళ్దాం అంటే గ్రామాలు అంటే మీరు చెప్పేది పథకాల అవినీతి గురించి పథకాలు కాదు అన్ని. నువ్వు 10 రూపాయలు తీసుకుని ఆఫీసులు 100 రూపాయలు తీసుకోవట్లేదు, వాళ్ళు ఖజానాన్ని లూటీ చేసే విధంగా కుంభకోణాలు లాంటివి కానీ నేను ఏమైనా జరుగుతా ఉన్నాను. నేను ఎప్పుడూ అనలేదు, నేను నమ్మని విషయాన్ని మాట్లాడను. ఓకే ఓకే, ఈ విమర్శలు చేపట్టేనా మొన్న ఒక కొద్ది రోజుల క్రితం కొంతమంది తెలుగుదేశం పార్టీ మంత్రులు మిమ్మల్ని ఇంకో ఇద్దరు బీజేపీ నాయకుల్ని కలిసి బీజేపీలో ఉన్న డూప్లికేట్ లీడర్లు అని చెప్పి పిలిచారు మిమ్మల్ని. అంటే ఒరిజినల్ లీడర్ ఎట్లా ఉంటాడు, డూప్లికేట్ ఎట్లా ఉంటాడు? అలాగే ఒరిజినల్ అంటే ఏంటి అంటే మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు కొంచెము టీడీపీ పట్ల మాట్లాడుతూ ఉన్నారు, కొంచెం వీళ్ళు వచ్చి గబగబా పాత యాంటీ చంద్రబాబు లేదా యాంటీ టీడీపీ వైఖరితో ఉన్న వాళ్ళు వీళ్ళు అనేది ఒక విశ్లేషణగా మాట్లాడారు వాళ్ళు. నేను కాదు, ఓకే, ఐఎమ్ నాట్ యాంటీ టీడీపీ, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ చంద్రబాబు, బట్ ఆన్ ది కాంట్రరీ
నేను కోరుకునేది ఏమిటంటే ఈ కరప్షన్ తగ్గాలి, అంటే రూపుమాపడం వీలు కాదు ఎవడ వల్ల, కానీ తగ్గాలి. దీన్ని ఎక్కడ వచ్చాడు ఖండించకపోతే ఈ దేశం అవ్వబడదు. ఓకే, మీరు ఇప్పుడు పోలవరం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ బృందం వెళ్ళొచ్చింది, బీజేపీ వాళ్ళు గతంలో వెళ్ళొచ్చారు, బహుశా మీరు కూడా వెళ్ళొచ్చు ఉండొచ్చారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చారు, ఆయన శ్వేతపత్రం అంటున్నారు. ప్రభుత్వం ఏమో అసలు మొత్తం తెరిచిన పుస్తకం ఉంటుంది. కేంద్రం రాష్ట్రం మధ్య రకరకాల ఉత్తర ప్రత్యుత్తరాలు ఆపేయమంటాం, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏలూరుకి 2 సార్లు పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంది పోలవరం కాన్స్టిట్యూన్సీ కూడా. ఎట్లా ఉంది పరిణామం, ఏమనుకుంటున్నారు? పోలవరం అనుకున్న టైంకి పూర్తి కావడానికి అవకాశం ఉందా? తక్కువ, చాలా తక్కువ. వీడు ప్రామిస్ చేసేది 2018కి మొత్తం గ్రావిటీతో వాటర్ తీసుకొస్తూ ఉంటున్నారు, అంటే లిఫ్ట్ ఇరిగేషన్లో కాదు. ఓకే, అంటే డ్యామ్ అయిపోవాలా? డ్యామ్ అవదు, చాలా కష్టం. బట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు సీ దట్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. అందులో కూడా అనుమానం లేదు నాకు, ఇవాళ కూడా అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం కూడా అదృష్టం ఏంటంటే, 4 రోజులు మీరే రాశారు పేపర్లో, గడ్కరీ కూడా ఇది 2018కి పూర్తి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు అని, దానికి చేయాల్సిన మేము చేస్తామని. అలాంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్ ఇంకా కొద్దిగా ఎక్కువ డబ్బిస్తే బాగుండేది నా అభిప్రాయం. ఇది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య పోరాటం కాదు, సహకారంతో ఎంత ఇప్పుడు పనులు ఆపమంటున్నారు 60C ద్వారా. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆధార్ కార్డ్ అన్నారు, ఇట్లయితే ఒక నమస్కారం పెడతాను మీరే చేసేసుకుంటారు అన్నాడు. అది మంచి మాటే. ఇప్పుడు 60C కింద తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది తప్పు కాదు. అది ఒక కాంట్రాక్ట్ సరిగ్గా పనిచేయకపోతే ఆ పనిచేయని చెప్పి తీసేసి ఇంకోటి ఇవ్వడం తప్ప. అంతేకాదు, ఈ కాంట్రాక్టరు వాడుకున్న ఇబ్బందులు ఏంటో మీరు చూసి, ఇప్పుడు పనిచేస్తారు వీళ్ళు డబ్బు ఎవరాళ్ళు, కానీ పని చేయమంటారు ఎక్కడ చేస్తారు వీడు? ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్టుకి కాంట్రాక్ట్ ఉంటే 100 కోట్లు పెట్టుబడి పెడతాడా? ఓకే, కాబట్టి మీరు సక్రమంగా అనలైజ్ చేసి ప్రాజెక్టుని త్వరితంగా పూర్తి చేసుకున్నవాళ్ళు వీడినే పిలిచి, ఏదో నువ్వు వెనకబడి ఉన్నావు, ఇదిగో దీన్ని తొందరగా పూర్తి చేయి, నీకు ఇప్పుడు నేను మళ్ళీ బయట పిలిస్తే రెట్టిపోతుంది అది. ఓకే మరి, కానీ 2004లో పిలిచిన టెండర్ల రేట్లు ఇవాళ చేయమనంటే ఎవడు చేస్తాడు చెప్పండి? ఎవడు చేయగలరు చెప్పండి? కానీ మీరు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని మళ్ళీ వేరే తీసి వేరే వాడికి ఇచ్చి దాన్ని ఖరీదు పెంచే బదులు వీడితోనే మాట్లాడి చెప్పన్నాడు గడ్కరీ. ఓకే, యువతల్లో ఎక్కువ ప్రాజెక్ట్ ఎక్కువ రోజుల్లో, కాబట్టి ఇవాళ ఆలోచిస్తే ఇద్దరు కూడా సక్రమంగానే సరైన. ఈ విషయంలో ప్రతిపక్షాలదేమో ఒక ధోరణి, అంటే వైసీపీ ఏమో అవినీతి జరుగుతూ ఉంది ఏం జరగటం లేదని ఒకటి, పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రం ప్రకటించాలి ఇప్పటివరకు ఎంతెంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పమంటుంది కదా కేంద్రం లెక్కలు చెప్పమని, కేంద్ర ప్రభుత్వం ఏమో మేము డబ్బులు ఇస్తుంది మేము మా పేరు రావట్లేదు మొత్తం అంతా క్రెడిట్ అంతా టీడీపీ తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు నేనే పోలవరం నిర్మిస్తానని చెప్పుకున్నారు కాబట్టి, గడ్కరీ గారు ఏమంటారు అంటే 15 రోజులకి వస్తా నేను వచ్చి కూర్చుంటాను అక్కడ న్యాయం చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇట్లా 60C విషయంలో కొద్దిగా ఇబ్బందులు పెడతా ఉంది, కేంద్రం అడ్డుకుంటుంది అనేటువంటి ఒక ఇదేమో టీడీపీ నుంచి వస్తూ ఉంది. మొత్తం ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంది పోలవరం విషయంలో? ప్రజల వెర్షన్ ఏంటంటే త్వరగా కంప్లీట్ కావాలి, 2018కి అవుద్దా, 15కి అవుద్దా, 20కి అవుతుందో చూద్దాం. ఒకటి రాజకీయ పార్టీలు నాయకులు ప్రజాహితం కోరి మాట్లాడే సందర్భాలు 10% కనపడలేదు నాకు. ఓకే, వాళ్ళ పార్టీని పెంచుకుని వాళ్ళ ఓట్లు పెంచుకుని ప్రజల్ని ఏ రకమైన ప్రచారంలో పెడితే రాజకీయంలో గెలుస్తామనే ఆలోచన తప్ప. ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఈ విషయంలో అందరం కూడా ఒక మాట మీద పోయి దీన్ని త్వరితగతిగా ఎట్లా తీసుకొద్దాం పూర్తి చేసుకుందాం అనుకుని ప్రజల శ్రేయస్సు కొంచించి ఇద్దరు కూడా వెళ్ళి మాట్లాడితే అక్కడికి వెళ్ళి కలిసి వెళ్ళచ్చు. ఓకే, అఖిలపక్షం వెళ్ళి మీరు చేస్తానని చేయండి అని, అది తప్పులేదు. కానీ అక్కడికి వెళ్ళరు, ఇక్కడ రోజు పేపర్కు టీవీకు న్యూస్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. కానీ ఇవాళ వైఎస్ఆర్ వెళ్ళినా, పవన్ వెళ్ళినా, పవన్ కుమార్ ఇంకోళ్ళు వెళ్ళినా, ఇవన్నీ కూడా అసలు కోర్లోకి పోయి ఆ సబ్జెక్ట్ ఏంటి అర్థం చేసుకుని దాన్ని సక్రమైన పద్ధతిలో పెట్టమని చెప్పిన ఒకరు చెప్పండి. ఓకే, ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కానీ పవన్ కానీ నేపథ్యం చూసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మూగచిత్రం ఎట్లా ఉందనుకుంటున్నారు? బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయా? బీజేపీ విడిగా వచ్చి జనసేన టీడీపీ కలిసే వాతావరణం వస్తుందా? వైసీపీ బీజేపీ కలిసే పరిస్థితి రావచ్చా? స్వార్థ రాజకీయాలు చాలా ముందున్నప్పుడు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి పనిచేయని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు ఏ పార్టీతో కలిస్తే ఎక్కువ సీట్లు వస్తారని ఆలోచనతో చేస్తున్నారు తప్ప మనం చేసేది రైటా రంగాన్ని చూడలేదు. భారతీయ జనతా పార్టీ దీనికోసం వ్యతిరేకంగా, ఇది మన కరప్షన్కి వ్యతిరేకంగా ఉద్యమం పూర్తిగా ప్రధానమంత్రి గారి దగ్గరికి మాత్రం కరప్షన్ తీవ్రంగా వ్యతిరేకం. నేను కన్విన్స్ అయింది ఏమిటంటే ఇవాళ బీజేపీ మోడీ గారి ప్రభుత్వంలో
ఆ కరప్షన్ అనేది కేంద్ర క్యాబినెట్లో మాత్రం తగ్గిపోయింది. కేంద్ర క్యాబినెట్ రాష్ట్రాలను కంట్రోల్ చేసే పరిస్థితి ఇంకా రాలేదానికి, ఇంకా గ్రామాల్లోకి వెళ్తే ఆ స్థితి ఇంకా రాలేదు. ఓకే, కాబట్టి అంత కరప్షన్కి వ్యతిరేకంగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున వైఎస్ఆర్సీపీతో కలుస్తుందని నేను అనుకోను. వైఎస్ఆర్సీపీ ఎందుకని కలుసుకోనంటే అది ఆల్మోస్ట్ ప్రూవెన్ కరప్షన్. నేను కరప్టా కాదా అనేది డౌట్గా ఉన్నది వేరు, నేను కరప్ట్ నిర్ధారణగా బ్లాక్ అండ్ వైట్ కనబడేది వేరు. కాబట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో జరిగిన ఆ వాతావరణంలో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీతో కలవడం కష్టం అని నా అభిప్రాయం. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళిద్దరూ కూడా ఎక్కడైనా తేడాలు ఉంటే కవర్ చేసుకుంటే అది మంచి కాంబినేషన్ నా అభిప్రాయం. ఓకే, టీడీపీ బీజేపీ కలిసి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి? కాబట్టి వాట్ అబౌట్ జనసేన? ఎందుకంటే ఆయన ఒక శక్తిగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఒక వస్తారా? నా మనసులో అభిప్రాయం భారతీయ జనతా పార్టీ జనసేనకే ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది మొదట్లో. ఆల్మోస్ట్ ఆల్ అసలు ఆయన ఆయన్నే లీడర్గా పెట్టుకుని ఈ రెండు కాంబినేషన్లో వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు మొదట్లో. మరి ఏ కారణం చేత పవన్ మన బీజేపీని కూడా విమర్శించాడు? విమర్శించడం తప్పు కాదు, కానీ రిలీజియస్ పార్టీ అను లేదా ఇంకో పార్టీ అను విమర్శించడం అనే దాంట్లో ఎక్కడో ఏం తేడాలో మనకు తెలియదు. కాబట్టి ఆయన కూడా ఆలోచించి వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే మరి మంచిది. నాకు కాదు, నేను చెప్పేది ఈ వాతావరణం వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏ వాతావరణం? సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నేత కడుగుతున్నాను మిమ్మల్ని. టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసి వైసీపీ విడిగా జనసేన కూడా విడిగా పోటీ చేసే వార్త, జనసేన వైసీపీ కలిసే ఆలోచన ఏమైనా ఉంటుంది అనుకున్నారు? ఎందుకంటే వైసీపీ మీదను రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా విమర్శిస్తున్నారు. కాబట్టి ఆ కాంబినేషన్ కూడా కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ వచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 2009 రిపీట్ అయ్యేట్టు కనిపిస్తూ ఉంది. 2009 సిచ్యువేషన్ రిపీట్ అయితే తెలుగుదేశం రావడం ఖాయం. ఓకే, తెలుగుదేశం రావడం ఖాయం. ట్రయాంగిల్ ఫైట్ టీడీపీకి అడ్వాంటేజ్ వద్దా? టీడీపీ బీజేపీకి అడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు టీడీపీ బీజేపీ కనుక కలిసి వాళ్ళు కనుక పోటీ చేసి పవన్ వేరే పోటీ చేసి వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే ఖాయంగా తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చేస్తుంది. ఓకే, ప్రభుత్వం మీద అంత పెద్ద వ్యతిరేకత లేదనుకుంటున్నారా ఇప్పుడున్న సిచ్యువేషన్? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఓకే, వాళ్ళ పాపులారిటీ కూడా తగ్గుతుంది. అయితే మళ్ళీ కంపేర్ చేసుకుని కంపారిజన్, నేను 30 ఏళ్ళని చెప్పే మాట ఏంటంటే ప్రజల్లో ఎవరు మంచివాడు, ఎవరు బుద్ధిమంతుడు, ఎవరు యోగ్యుడు, ఎవరు ప్రజాసేవకుడు అనే ఆలోచనతో ఓట్లు వేసే సందర్భాలు పోయినాయి. ఎవరు తక్కువ వెధవ, ఎవరు తక్కువ దొంగ అని మాత్రం పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ప్రజలు రేపొద్దున వాళ్ళని కంపేర్ చేసుకుంటే వీళ్ళే బెటర్ ఏమో అనిపిస్తారని ఓటేస్తారు. ఓకే ఓకే సార్, రాబోయే రాజకీయ ముఖచిత్రం అట్లా ఉంటుందని మీరు అనుకుంటే అందులో మీ పాత్ర ఏంటి? ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 70 క్రాస్ అయ్యారు మీరు, రాబోయే రోజులు మన లాస్ట్ టైం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయలేదు మీరు, ఈసారి కంటెస్ట్ చేయబోతున్నారా బీజేపీ తరఫున? బీజేపీ ఏమైనా ఈసారి కొద్దిగా స్టేక్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? పార్లమెంట్ సీట్స్ కానీ అసెంబ్లీ కానీ ఎక్కువ అడిగేలాగా చేస్తుంది, కానీ వాళ్ళు గత 3 ఏళ్ళుగా వాళ్ళు చేయాల్సింది చేయలేదు. నేను బహిరంగంగా చెప్తున్నాను, చాలా బ్రహ్మాండ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ యాక్టివిటీ మీద మీకు చాలా అసంతృప్తి ఉన్నట్టుంది. బాగా ఉద్దేశపూర్వకం అది? ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ అట్లా ఎదగకుండా అయిపోయిందా? కాదు. ఓకే, కాదు, వాళ్ళు ఫీల్డ్లో ఫైట్ చేస్తే తప్ప మనకి మనం పాపులర్ కాము అనే యాంగిల్లో వెళ్ళట్లేదు. చెయ్యాలన్న శక్తి ఉండాలి కదా, శక్తి బీజేపీకి ఉన్న కెపాసిటీ ఎంత? 2014 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో లీడర్స్, తెలుగుదేశం పార్టీలో లీడర్స్ చాలామంది బీజేపీ కోసం అరుళ్ళు చేశారు. ఓకే, ఆ కమిటీలో నన్ను మెంబర్గా చేశారు అండ్ జాయిన్ బీజేపీలో తీసుకురావడం. ఓకే, కానీ ఇవాళ ఈ గ్రూపుల సంఘం చెప్పండి, ఏపీ బీజేపీలో 3 గ్రూపులని, ఒకటేమో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి అనుకూలమైన గ్రూపు, ఒకటేమో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి వ్యతిరేకమైన గ్రూపు, ఒకటేమో మధ్య మార్గం మధ్యవాద గ్రూప్ ఒకటి. సరే, ఎట్లున్నా చూద్దాంలేని నిజమనేది? గ్రూపులు ఉన్నాయనేది నేను ఫీల్ అవ్వలేదు. తర్వాత మీరు అందరూ చెప్తుంటే కొద్ది తేడాలు ఉన్నాయో అనిపించింది. ఓకే, కాబట్టి మొత్తానికి ఎదగాల్సిన స్థాయిలో బీజేపీ ఎదగలేదనే భావన అయితే సందేహం లేదు. బట్ రాబోయే రోజుల్లో ఇందాక అడిగారు, మీ పాత్ర ఎలా ఉండబోతున్నాను? బీజేపీకి పనిచేస్తాను. ఓకే, కంటెస్ట్ చేయబోతున్నారా నెక్స్ట్ ఎలక్షన్స్లో? కంటెస్ట్ అనేది ఏమిటంటే ఓకే ఆనాటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఓకే, ఆనాటి పరిస్థితిని బట్టి ఉంటుంది. ఓకే ఓకే, బట్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనుకుంటున్నారా ఇంకా? యాక్టివ్. ఓకే, చచ్చిపోయే వరకు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటుంది. ఓకే ఓకే,
ఓకే సంసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కావూరు సంసరావు గారితో ది ఇన్సైడర్.